శ్రీ మాత్రే నమః. ప్లవనామ సంవత్సరంలో మే నెలలో ద్వాదశ రాశుల వారి శుభ ఫలితాల్లో భాగంగా మిథున రాశి వారికి మే నెల ఎలా ఉంది, ఏ విషయంలో అనుకూలంగా ఉంది, ఏ విషయంలో ప్రతికూలంగా ఉంది, అనుకూలతను పెంపొందింప చేసుకోవడానికి, ప్రతికూలతను తగ్గింప చేసుకోవడానికి ఏ పరిహార ప్రక్రియలు ఆచరించాలన్న విషయాలన్నీ మనం ఒకసారి చూద్దాం. మే నెలలో మిథున రాశులు ఎవరైతే ఉంటారో వారికి ఈ మాసంలో కొంచెం ఆవేశం ఎక్కువగా ఉండే ఛాన్సెస్ ఉంది. బీపీ రిలేటెడ్ ఇష్యూస్ వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. సో ఆరోగ్యం విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకో తెలియకుండా ప్రతి చిన్నదానికి కూడా సహనం కోల్పోతారు. ప్రతి చిన్నదానికి కూడా కొంచెం ఎక్కువగా రియాక్ట్ అయ్యే ఛాన్సెస్ మే మాసం వరకు కనిపిస్తుంది. వీరి రాశిలోనే మంగళుడి సంచారం వల్ల కొంచెం కొత్త పనులు మొదలు పెట్టాలి అని అనుకోవడము, ఆ పనులు అయితే సజావుగానే సాగుతాయి కానీ, అంటే వీరు కొత్త పనులు మొదలు పెట్టడము బిజినెస్లో కానివ్వండి, ఉద్యోగంలో కానివ్వండి, లేకపోతే విద్యార్థులైనా సరే అక్కడ పనుల వరకు సజావుగానే చేసుకుంటారు కానివ్వండి, ఇంటి వరకు వచ్చేప్పటికీ వీరు వచ్చేప్పటికీ కొంచెం తెలియని స్ట్రెస్కి లోనయ్యే ఛాన్సెస్ ఈ మాసం వరకు కొంచెం ఎక్కువగా కనిపిస్తుంది. సో వీరు ఈ మాసంలో కొంచెం ఎక్కువగా అధికంగా మెడిటేషన్ చేస్తూ ఉంటే చాలా బాగా ఉంటుంది. అంటే ఈ స్ట్రెస్ నుంచి ఏదైతే స్ట్రెస్ డిప్రెషన్ ఉంటుందో దాని నుంచి కమ్అవుట్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ప్రత్యేకించి స్పోర్ట్స్లో ఎవరైతే ఉంటారో మిథున రాశిలో స్పోర్ట్స్, అది ఇండోర్ గేమ్స్ అవ్వచ్చు, అవుట్డోర్ గేమ్స్ అవ్వచ్చు, వాటిల్లో బాగా రాణించ చేయడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వీరి గృహంలో కొన్ని మార్పులు చోటు చేసుకునే అవకాశం కనిపిస్తుంది. లేదంటే వీరు ఇల్లు షిఫ్ట్ చేయడం, అద్దె ఇల్లు వాళ్ళైతే ఇల్లు షిఫ్ట్ చేయడానికి కూడా కొంచెం ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. మిథున రాశి వారికి గృహంలో ఏదో ఒక రకమైన మార్పులు చోటు చేసుకోవడం, లేకపోతే ఏదన్నా గృహంలో శుభకార్య రీచ్ అవ్వచ్చు, లేదంటే మరే కార్యం రీచ్ అయినా సరే డబ్బు ఖర్చు కొంచెం అధికంగా అయ్యే అవకాశము ఈ మాసంలో మే నెలలో కొంచెం ఎక్కువగా కనిపిస్తున్నాయి. విద్యార్థులు కూడా కొత్త కోర్సులకి ఎన్రోల్ చేసుకొని డబ్బు కట్టడం వల్ల, ఈ మాసంలో కట్టడం వల్ల అది లాస్గానే ఉంటుంది కానివ్వండి, మీరు అనుకున్న గోల్ అనేది రీచ్ అవ్వలేరు. సో మే నెల వరకు కొత్త కోర్సులు కనుక మీరు ఫీ కట్టాలనుకుంటే ఈ మే నెల వరకు ఆగి కట్టుకుంటే మంచిది. మే నెలలో కట్టుకోవడం వల్ల కొంతవరకు సక్సెస్ అనేది సాధించలేకపోవచ్చు, అంటే ఇది లాస్గా కనిపిస్తూ ఉంది కాబట్టి. సో కొంచెం జాగ్రత్తగా చూసి కట్టుకోవాలి. ఇల్లులు అమ్మకానికి ఎవరైతే పెట్టాలనుకుంటారో వారు కూడా ఈ మాసం వరకు పోస్ట్పోన్ చేసుకుంటే మంచిది. ఎందుకంటే మీకు చతుర్థాధిపతి అయిన బుద్ధ భగవానుడు వచ్చేసేసి మీకు వ్యయ స్థానంలో సంచారం చేస్తూ పూర్తిగా మీకు అనుకూలతను ఇవ్వడం లేదు కాబట్టి, సో ఈ మాసంలో ఇల్లు అమ్మడానికి వీటికి క్రయ విక్రయాలకి దూరంగా ఉంటే మంచిది. బిజినెస్ ఎవరైతే చేస్తూ ఉంటారో మిథున రాశిలో ఉన్నవాళ్ళు బిజినెస్ చేసే వాళ్ళకి చాలా మంచి సమయము. ఒక అదృష్టకరమైన సంఘటన మిథున రాశి వారు అందరికీ కూడా ఈ మాసంలో జరుగుతుంది. ప్రత్యేకించి బిజినెస్లో ఉన్న వాళ్ళకి ఒక శుభవార్త శ్రవణం కానీ, లేకపోతే అదృష్టకరమైన పరిస్థితులు బిజినెస్ వైజ్ వీళ్ళు చూసే అవకాశం కొంచెం ఎక్కువగానే ఉంది. కళారంగంలో ఎవరైతే ఉంటారో వారికి చాలా మంచి సమయము. కళారంగంలో ఉన్న వాళ్ళందరికీ కూడా మంచి సమయము. వీరు దూర ప్రాంతాలకి ట్రావెల్ చేసే అవకాశం కొంచెం ఎక్కువగా కనిపిస్తూ ఉంది. అంటే ఎక్కువగా వీరు ఉన్న ప్లేస్ కంటే దూరంగా వెళ్ళడము ఆపర్చునిటీస్ కోసం వెతుక్కుంటూ అయినా సరే, లేకపోతే కొత్త ఆపర్చునిటీస్ రావడం వల్ల దూర ప్రాంతానికి వెళ్ళే అవకాశం కొంచెం ఎక్కువగా కనిపిస్తూ ఉంది. ఉద్యోగంలో ఎవరైతే ఉంటారో, అంటే మిథున రాశిలో ఉన్నవాళ్ళు ఉద్యోగస్తులకి చాలా మంచి సమయం. అంటే మీ ఉద్యోగంలో ఒక తీయటి కబురు వినే అవకాశం కనిపిస్తుంది. అది ఉద్యోగంలో కొత్త ప్రమోషన్ అయినా అవ్వచ్చు, ఏదో ఒక రకంగా ఉద్యోగంలో మీకు మంచి శుభవార్త శ్రవణము, లేదంటే కొత్త ఉద్యోగం కోసం ఎవరైతే ప్రయత్నిస్తూ ఉంటారో వారికి సమయం చాలా అనుకూలంగా ఉంది. ప్రత్యేకించి మిథున రాశిలో ఎవరైతే గవర్నమెంట్ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తూ ఉంటారో వారికి చాలా అత్యద్భుతమైన సమయం అని చెప్పచ్చు. కొత్తగా గవర్నమెంట్ కోర్సెస్ అంటే మనం స్టార్టింగ్లో తెలుసుకున్నాం కదా మిథున రాశి వాళ్ళు కొత్తగా ఏ కోర్సుకి విద్యార్థులు ఎంటర్ అవ్వకూడదని, బట్ ఈ ఒక్కటి ఈ రూల్ అనేది ఒక గవర్నమెంట్ ఉద్యోగం కోసం ప్రయత్నించే వాళ్ళకి ఎక్సెప్షన్ అని చెప్పచ్చు. అంటే గవర్నమెంట్ ఉద్యోగం తెచ్చుకోవాలని ఏమన్నా కొత్త కోర్సుల్లో జాయిన్ అవ్వాలనుకునే వాళ్ళకి ఈ మాసం చాలా అనుకూలంగా ఉంది. సో మీరు డబ్బులు కట్టి ఎన్రోల్ చేసుకున్నా మీకు డెఫినెట్గా మీరు కట్టిన దానికి అంటే మీకు ఉద్యోగం వచ్చే అవకాశం కొంచెం ఎక్కువగా కనిపిస్తుంది. ఈ మాసంలో ఉన్న గ్రహగ్రహతుల క్యాలిక్యులేషన్స్ రీత్యా సో ఖచ్చితంగా మీరు చక్కగా ఈ మాసంలో కొత్త కోర్సెస్ ఎన్రోల్ చేసుకోవడానికి చక్కగా ఉంటుంది. ప్రత్యేకించి గవర్నమెంట్ ఉద్యోగంలో ఎవరైతే ఆల్రెడీ గవర్నమెంట్ ఉద్యోగస్తులు ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉంటారో వారికి చాలా అనువైన సమయంగా ఉంది. ఎరియర్స్ ఏమన్నా ఉన్నా అవి రావడానికి ఛాన్సెస్ అనుకూలంగా ఉంది ఈ మాసంలో.
మిథున రాశులు ఎవరైతే ఉంటారో మీ నాన్నగారికి మీ జాతక రీత్యా చాలా అనుకూలమైన సమయము. అలానే ఎవరైతే పాలిటిక్స్లో ఉంటారో, పాలిటిక్స్లో ఉన్న వాళ్ళకి ఈ మాసంలో మే నెలలో చాలా 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 అద్భుతంగా ఉందని చెప్పవచ్చు. మీ కోరికలు తీరడానికే కానివ్వండి, మీకు ఒక పదవి ప్రాప్తి కనిపిస్తుంది. ప్రత్యేకించి పాలిటిక్స్లో ఉన్న వాళ్ళకి ఇది చాలా ఎనర్జెటైజ్, అంటే చాలా మంచి నూతన ఉత్సాహాన్ని నింపే సమయం అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. సమయము కానివ్వండి, లేకపోతే ఫోకస్ డెస్టినీ కానివ్వండి, మీ మీద చక్కగా దృష్టి పెట్టింది. లైమ్ లైట్లోకి తీసుకెళ్ళడానికి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఈ మాసం ప్రత్యేకించి ఎవరైతే రాజకీయాల్లో ఉంటారో, లేదంటే ఏదో ఒక రకమైన పబ్లిక్ డొమైన్లో ఉంటారో, వారందరికీ కూడా చాలా మంచి సమయం అని చెప్పవచ్చు. గృహిణీలు ఎవరైతే ఉంటారో, గృహిణీలు కానివ్వండి, ఆడవాళ్ళు ఎవరైనా సరే మిథున రాశులు ఉన్న వాళ్ళకి ఈ మాసంలో ఖర్చులు ఎక్కువగా కనిపిస్తుంది. సెల్ఫ్ గ్రూమింగ్ కోసం, అంటే మిమ్మల్ని మీరు అందంగా చూపించుకోవడానికి అవ్వచ్చు, లేకపోతే ఇంటికైనా అవ్వచ్చు, ఇంకొక రకంగా అయినా అవ్వచ్చు, ఏ ఖర్చు అయినా సరే మీరు ఆనందంగా ఇష్టపడి చేసే ఖర్చులు ఈ మాసంలో కొంచెం ఎక్కువగా ఉన్నాయి. చెక్క మీద ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తారు. చెక్క అంటే వుడ్ ఫర్నిచర్ మీద ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ ఈ మాసంలో. ఇన్వెస్ట్మెంట్ అని అన్నాను అండి, లేకపోతే ఖర్చు అయినా సరే ఈ రెండిట్లో దేనికో దానికి ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి మిథున రాశి వారికి. అలానే మిథున రాశిలో మనం చూసుకుంటే కనుక సీనియర్ సిటిజన్ ఎవరైతే ఉంటారో వారికి చాలా బాగా ఉంది. కాకపోతే ఆరోగ్యరీత్యా కొంచెం ఇబ్బందులు వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. కాబట్టి కొంచెం ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉంది. తిండి సరిగ్గా ఇన్ టైంకి తీసుకోకపోతే, మిథున రాశులు ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా తిండి ఇన్ టైంకి తీసుకోకపోతే కనుక పొట్టలో నరాలు కానివ్వండి, కాళ్ళ నరాలు కానివ్వండి, పాదాల్లో నరాలు కానివ్వండి లోపల మెలిపెట్టే ఛాన్సెస్ కొంచెం ఈ మాసంలో కనిపిస్తున్నాయి. కాబట్టి ఫుడ్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే నరాల బలహీనతలకి లోనయ్యే ఛాన్సెస్, లేకపోతే ఎముకల నొప్పులు, కీళ్ళ నొప్పులు ఎక్కువయ్యే ఛాన్సెస్ కొంచెం కనిపిస్తున్నాయి. ఏ ఏజెస్ వారికైనా సరే, అంటే వయోభేదం లేకుండా ఏ ఏజ్లో ఉన్న వారికైనా ఈ పాయింట్ ఎక్కువగా అప్లికేబుల్ అవుతుంది. ప్రత్యేకించి సీనియర్ సిటిజన్స్కి ఈ పాయింట్ అప్లికేబుల్ అవుతుంది. కాబట్టి కొంచెం ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది. వీరి ఎల్డర్ సిబ్లింగ్స్కి చాలా మంచి సమయం. మిథున రాశిలో ఉన్న ఎల్డర్ సిబ్లింగ్స్ ఎవరెవరైతే ఉంటారో, లేకపోతే వీరికి ప్రాణ స్నేహితులుగా ఎవరెవరైతే ఉంటారో వారందరికీ కూడా చాలా మంచి సమయము. వారి నుంచి వీరు అనుకూలమైన వాతావరణం కానివ్వండి, లేకపోతే అనుకూలమైన సంబంధాలు కానివ్వండి కలిగి ఉండడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంది. ఈ మాసం మిథున రాశి వారికి కొంత ఏదో ఒక గిఫ్ట్ డీడ్ రూపంలో, లేకపోతే బోనస్లు ఇలాంటివి వచ్చే ఛాన్సెస్ అధికంగా కనిపిస్తున్నాయి. ఫైనాన్షియల్గా ఆ పీరియడ్ బాగుందని చెప్పచ్చు మిథున రాశి వారికి ఈ మాసంలో. గత కొన్నాళ్ళుగా, అంటే లాస్ట్ 6 మంత్స్గా కొంచెం క్వశ్చన్ మార్క్ సిచ్యువేషన్ అనేది ఫైనాన్సెస్లో చూశారు. కాబట్టి ఆర్థికంగా ఈ మాసం చాలా బాగా ఉందని చెప్పచ్చు. మిథున రాశిలో ఉన్న వారందరికీ కూడా ఈ మే నెల అనుకూలంగానే ఉంది. ఒక్క ఆరోగ్యం విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి ఒకవేళ మీ కుండలీలో కనుక ఆరోగ్య స్థానం బాగా ఉంటే ఈ పాయింట్ ఎక్కువ అప్లికేబుల్ అవ్వదు. ఇన్ కేస్ ఆరోగ్య స్థానం బాగోకపోతే కనుక ఈ నరాల బలహీనతకు లోనయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. మనకి ప్రతిదానికి పరిహారాలు కూడా ఉంటాయి. సో ఆరోగ్యం విషయంలో చక్కగా మీరు ఇన్ టైంకి, అంటే టైంకి ఫుడ్ తీసుకుంటూ ఈ చిన్న పరిహారం చేసుకోవడం వల్ల ఆరోగ్య సమస్యలు చూడకుండా ఈ మే మాసం అంతా ఉత్సాహంగా చక్కగా జారి, అంటే ఈ మాసంలో మీకు ప్లెజర్ ట్రిప్స్ కూడా కొంచెం ఎక్కువగా కనిపిస్తున్నాయి. దూర ప్రాంతానికి, మీకు ఇష్టమైన ప్రాంతానికి, ఇన్నాళ్ళు మీరు ఏ ప్రాంతానికి అయితే వెళ్ళాలని కోరుకుంటూ ఉన్నారో ఆ ప్రాంతానికి వెళ్ళే అవకాశం కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో ప్లెజర్ ట్రిప్స్ కూడా ఆస్కారం ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో అలా కొంతవరకు మీ ఆరోగ్యం, అంటే మానసిక ఆందోళన, మానసిక ఆరోగ్యము శారీరక ఆరోగ్యాన్ని బలపరిచే అవకాశం కూడా కొంచెం ఎక్కువగానే ఉంది మిథున రాశి వారికి. సో బట్ అయినా కూడా ఈ ఉన్న చిన్న చిన్న ప్రతికూలతను మీరు తగ్గించుకోవడానికి మీరు ప్రతిరోజు కూడా పొద్దున్నే నిద్ర లేచిన వెంటనే, స్నానం చేసిన తర్వాత అయినా సరే, లేకపోతే నిద్ర లేచిన వెంటనే అయినా సరే, మీ అరచేతిని చూసుకున్న తర్వాత వామన 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 అని 3 సార్లు అనుకుంటూ ఉంటే కనుక మిథున రాశి వారికి ఈ మాసం అంతా, మే నెల అంతా కూడా చక్కగా సాగిపోతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. శుభం భూయాత్. నమో భగవతే వాసుదేవాయ.